నిత్యము స్తుతిందురా, నీ ఋణము తీర్చలేను. సమస్తమునికిందురా, నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతిందురా, నీ ఋణము తీర్చలేను. సమస్తమునికిందురా, నీ త్యాగం మరువలేను. రాజా రాజా రాజా, రజాది రాజువు నీవు. దేవ దేవ దేవ, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రజాది రాజువు నీవు. దేవ దేవ దేవ, దేవాది దేవుడవు. నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను. సమస్తమునికించినా నీ త్యాగం మరువలేను. అబ్బుతీయ దేవుడా, అది ఎంత మోయన్నవాడా. అబ్బుతీయ దేవుడా, అది ఎంత మోయన్నవాడా. అంగలార్పణ నాచముగా మార్చివేసిన నా ప్రభు. అంగలార్పణ నాచముగా మార్చివేసిన నా ప్రభు. రాజా రాజా రాజా, రజాది రాజువు నీవు. దేవ దేవ దేవా, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రజాది రాజువు నీవు. దేవ దేవ దేవా, దేవాది దేవుడవు. నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను. సమస్తమునికించినా నీ త్యాగం మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా. జీవజలముల బగ్గ ఎద్దకు నన్ను నడిపిన కాపరి. జీవజలముల బగ్గ ఎద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా రాజా రాజా, రజాది రాజువు నీవు. దేవ దేవ దేవా, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రజాది రాజువు నీవు. దేవ దేవ దేవా, దేవాది దేవుడవు. నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను. సమస్తమునికించినా నీ త్యాగం మరువలేను. మార్కు లేని దేవుడా, మార్కు సరిపోయినవాడా. మార్కు లేని దేవుడా, మార్కు సరిపోయినవాడా. మాటతోనే సృష్టినంత కలగజేసిన పూజడా. మాటతోనే సృష్టినంత కలగజేసిన పూజడా. రాజా రాజా రాజా, రజాది రాజువు నీవు. దేవ దేవ దేవా, దేవాది దేవుడవు. రాజా రాజా రాజా, రజాది రాజువు నీవు. దేవ దేవ దేవా, దేవాది దేవుడవు. నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను. సమస్తమునికించినా నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను. సమస్తమునికించినా నీ త్యాగం మరువలేను. ప్రభునామానికి స్తోత్రములు. ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి వారందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ప్రార్థన టీవీ ద్వారా యేసయ్య మహిమలో అనబడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభువా ఇదిగో చూచుటకు, నీ బిడ్డలకి నీ వర్తమానం వినుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభువా ఈ కార్యక్రమం ద్వారా నీ బిడ్డలతో నీ మాటలు మాట్లాడుతుండగా నా నోటికి బోరుగుండి మీరే మాట్లాడమని, మహిమా ఘనతా ప్రభువాలు మీరు పొందమని, యేసు పరిశుద్ధ నామమని ప్రార్థన
అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా యేసయ్య పరిశుద్ధనామం వందనాలు తెలియజేసుకుంటూ దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశముగా యేసుని ఇంట్లో ఉండాలంటే అన్న అంశాన్ని బట్టి కొన్ని మాటలు దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో ప్రభు మాటలను ధ్యానం చేసుకుందాం. మూలవాక్యముగా లూకా శుభవార్త 19:5 కానించి కొన్ని మాటలు 6 వరకు చూసుకుందాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలెనని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని దేవునికి మహిమ కలుగునుగాక. మూలవాక్యంగా దేవుడి యొక్క మాట చెప్తుంది. మన అంశం ఏంటనగా, యేసుని ఇంట్లో ఉండాలంటే నువ్వేం చేయాలి అంటే, లూకా శుభవార్త ద్వారా మనం చదివినటువంటి మాటల్లో రాయబడినటువంటి మాటలు ఏంటంటే, జక్కయ్య ఆశతో యేసయ్య తన ఇంట ఉండాలని ఆశతో ఎదురు చూచినప్పుడు యేసుప్రభు వారు తన ఇంటికి మరి వస్తున్నానని జక్కయ్యతో యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు లేక చెప్తున్నారు. గమనించండి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు నీ ఇంట ఉండాలని జక్కయ్య వలె మనం కూడా ఆశపడినట్టయితే యేసుప్రభు వారు మన ఇంట ఉంటాడు అని దేవుడు ఒక వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఆశపడే హృదయాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కనుక ఈ నా దేవుడు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యని ఇంట్లో ఉండాలంటే, యేసయ్యని ఇంటికి రావాలంటే, నువ్వు యేసుని చేర్చుకోవాలంటే, ఇదిగో యేసుని ఇంట్లో ఉండాలనే ఆశ నీకు కలిగి ఉండాలి. జక్కయ్య వలె నువ్వు ఆశపడాలి. జక్కయ్య వలె నువ్వు దేవుని యొక్క ఆ ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే యేసుప్రభు వారు జక్కయ్య ఇంటికి వచ్చాడో, జక్కయ్య దగ్గర ఉన్నటువంటి ఆ పాప ఆ జీవితం మొత్తాన్ని కూడా దేవుని పాదాల దగ్గర ఉంచి తను చేసినటువంటి ప్రతి విధమైన పనిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుని ప్రభు చెప్పక మునిపే జక్కయ్య ఇంట్లో ఉన్నటువంటి చెడున సమస్యము, దేవుడికి ఇష్టమైనటువంటి సమస్యము తీసి మరి దేవుని ఎదుట తన పాదాల ఎదుట దాన్ని విడిచిపెట్టేటట్టు మన వాక్యంలో చూస్తాం. కనుక దేవుడు నీ ఇంట్లో ఉండాలంటే మొదటిగా జక్కయ్య వలె నువ్వు ఆశ కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. రెండో మాట చూద్దాం దేవుని యొక్క లేఖనాల్లో. ప్రకటన గ్రంథం 3:20 ధ్యానం చేసుకుందాం. ఇదిగో నేను తలుపు నెద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన వెడల నేను అతని యొద్దకు వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రెండో మాటగా అంటున్నాడు యేసయ్య, ఆయన యొక్క స్వరము విని నువ్వు తలుపు తీయాలంట. అక్కడ జక్కయ్య తన ఇంటికి రావాలని ఆశపడ్డాడు, ఇక్కడ అంటున్నాడు ఇదిగో ఆయన స్వరమును విని తలుపు తీయాలి. ఎందుకంటే ఏ తలుపు అనగా మనం చూసుకుంటే మొట్టమొదటిగా అక్కడ జక్కయ్య ఇంటి తలుపుని తీశాడు. ఇక్కడ నీ హృదయం అనే తలుపుని నువ్వు తీయాలి. ఎందుకంటే నీ హృదయంలోనికి దేవుని నువ్వు ఆహ్వానించాలి. నీ హృదయం అన్న వీళ్ళు, ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది నీ దేహమే నా దేవాలయం అన్నాడు. ఆయనకి నిజమైన ఇల్లు ఏదంటే ఈ లోకంలో కట్టబడినటువంటి ఇల్లు కాదు, కానీ మన హృదయమే ఆయన దేవాలయం, ఆయన ఒక ఇల్లు. కనుక ఆయన స్వరమును వినాలి. ముందుగా ఆయన స్వరమును ఎలా వింటావు, ఆయన స్వరం అంటే ఏంటి, ఆయన స్వరం ఎక్కడుంది, ఆయన స్వరం ఎలా వింటావు అంటే, ఇదిగో ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా, ఇదిగో దైవజనులు చెప్తున్న వాక్యం ద్వారా ఆయన నువ్వు స్వరం వింటున్నావు ఈ సమయంలో.
ఆత్మ పరిశోధన చేసుకో ప్రియ, దేవుని సంగమా, దేవుని బిడ్డ. ఆయన స్వరం అంటే ఒక వాక్యం ద్వారా, ఒక పాట ద్వారా, ఒక ప్రార్థన ద్వారా, ఒక సాక్ష్యం ద్వారా దేవుడి నీతో మాట్లాడతాడు. అదే దేవుని యొక్క స్వరము. ఆ స్వరము విన్న నీవు నీ హృదయమనే తలుపులు తీస్తే దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు, నీ హృదయంలో కొలువుంటాడు, నీ ఇంట్లో కొలువుంటాడు, నీ కలిగినంతటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కనుక ఆయన స్వరమును విని నీ హృదయమనే తలుపు తీస్తే ఆ యేసు ప్రభువారు నీ హృదయమని ఇంట్లోనికి వస్తే నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడు యేసయ్య నీ గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక నువ్వు ఆయన స్వరమును విన్నావా? ఆ హృదయమనే తలుపును నువ్వు తీసావా? ఇదిగో నేను తలుపు ఎద్దనున్నాను. ఎన్నోసార్లు ప్రభువారు ఇదిగో నీతో మాట్లాడాలని, నీలో జీవించాలని, నీలో ఉండాలని ఎన్నోసార్లు ఆయన నీ హృదయమనే తలుపు తడుతున్నాడు. కానీ నువ్వు తీయలేని స్థితిలో ఉన్నావు. కనుక దేవుడు అంటాడు, ఎవరైతే ఆయన స్వరము విని తలుపు తీస్తారో ఆయన వారింట ఉంటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే మరొక మాటను చూద్దాం, చూడండి. కీర్తన 118:9 ధ్యానం చేసుకుందాం. ఇరుకునందున్న నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవాకు నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుడికి మహిమ కలుగునుగాక. దావీదు అంటున్నాడు, ఇరుకు స్థలములో నుండి నేను మొరపెడుతున్నా. నేను ఇంతకు ముందే చెప్పి ఆయన స్వరం ఎలా వింటావు అంటే వాక్యం ద్వారా, పాట ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యం ద్వారా నువ్వు ఆయన స్వరం వింటావు. ఇదిగో దావీదు ఇక్కడ అంటున్నాడు, నేను ఇరుకు మార్గంలో ఉండి నేను మొరపెట్టాను, ఇరుకు మార్గంలో ఉండి నేను స్వరం ఎత్తుతున్నాను, నా మొరను నువ్వు విన్నావు అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంకో మాటను చూద్దాం, మూడో మాట చూద్దాం. మత్తయి సువార్త 7:25-26 ధ్యానం చేసుకుందాం. వాన కూర్చాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, దాని పునాది బండ మీద పునాది వేయబడిన కట్టబడెను అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏసయ్య నీ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు అన్న బండ మీద నీళ్లు కట్టుకుంటే, ఆయన నీ ఇంట్లో ఉంటే వరదొచ్చినా, గాలొచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా నీకే ఇబ్బంది కలగదు. దేవుడికి మహిమ కలుగునుగాక. యేసు నీ ఇంట చేర్చుకుంటే, యేసు నీ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే క్రీస్తు అన్న బండ మీద పునాది వేయబడి కట్టబడిన ఇంటి వలె ఉంటుంది. ఆయన నీ ఇంట ఉంటే రోగం ఉండదు, ఆయన నీ ఇంటి ఉంటే బాధ ఉండదు, ఆయన నీ ఇంటి కష్టం ఉండదు, ఇబ్బంది ఉండదు. ఆయన నీ ఇంట్లో ఉంటే నీకు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఉండవు. నీ ఇంట్లో సమస్తం కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగానే ఉంటుంది. నీ ఇల్లు బలముగా ఉంటుంది, నీ ఇల్లు గట్టిగా ఉంటుంది, నీ ఇల్లు క్షేమముగా ఉంటుంది అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. దేవుని సంగమా, నీ ఇంట్లో యేసు ఉన్నాడా? ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకో. ఎందుకు ఉండటం లేదు నా ఇంట్లో యేసు అంటే నువ్వు యేసు నీ ఇంట్లో ఉండాలని నువ్వు కోరుకుంటూ లేదు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు యేసుని చేర్చుకో. యేసుని ఇంట్లో ఉంటే ఆశ్చర్య అద్భుత కార్యాలు జరుగుతాయి. యేసు నీ ఇంట్లో ఉంటే పాపము నీ ఇంట్లో ఉండదో. జక్క ఇంటికి యేసయ్య వచ్చాడు, అక్రమంగా వడ్డీల ద్వారా సంపాదించిన ధనమంతా కూడా బీదలకి నాలుగింతలుగా, రెండింతలుగా, మూడింతలుగా ఆయన ఇవ్వటం జరిగింది. అక్రమం తీసుకొచ్చి ఏసయ్య పాదాల దగ్గర విడిచిపెట్టాడు. యేసుని ఇంట్లో ఉంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఏ తెగులు వచ్చినా నీ ఇంటిని అదేం చేయలేదు, ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా అదేం కూడా చేయలేదు. ఇదిగో యేసు దాసుడైన దైవజనుని చేర్చుకున్న సారేపతి యధవరాలు ఇంట్లో 3.5 సంవత్సరాలు కరువు రాలేదు అని వాక్యాన్ని మనం చదువుతాం, వింటాం. 3.5 సంవత్సరాలు ఆ దేశంలో కరువు వచ్చింది. ఎప్పుడైతే యేసు యొక్క దాసుడైనటువంటి చేర్చుకుని ఆ ఫలాహారం పెట్టిందో ఆ ఇంట్లో ఏ కొదువా రాలేదు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరో మాట చూద్దాం, చూడండి. కీర్తన 118:15
ధ్యానం చేసుకుందాం. నీటి మంతుల గుడారములు రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నీ ఇంట్లో ఉంటే మరొక మాట ఇక్కడ సెలవిస్తున్నాడు, నీతిమంతుడుగా తెచ్చబడతావంట. దేవునికి మహిమ కలుగును గాక. యేసు నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో వాళ్ళందరూ నీతిమంతులుగా మార్చబడతారు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక, ఆయన యథార్థవంతుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక. పౌలు అదే తన పత్రికలు అంటాడు, నా ప్రభు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధుడుగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో యేసు మన ఇంట ఉంటే, యేసు మన ఇంట్లో చేర్చుకుంటే మనం నీతిమంతుడుగా తీర్చబడతాం, దేవుడికి మహిమ కలుగును గాక. అన్యాయం మన ఇంట ఉండదు, అవినీతి మన మధ్యలో మనలో ఉండదు. ఇవన్నీ కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడికి మహిమ కలుగును గాక. ఓకేనా? ఇంకో మాట చూద్దాం, చూడు సామెతలు 3:33. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాసము ఆయన ఆశీర్వదించెను, దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం ఉంటున్నటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్నాడు భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వచ్చును, నీతిమంతుల ఇంటి మీదకి ఆశీర్వాదము వచ్చును, దేవుడి మహిమ కలుగును గాక. దేవుడు లేక నీ ఇంట్లో దెయ్యం ఉంటే, దేవుడు లేకుండా నీ ఇంట్లో అపవాదిగా ఉంటే నీ ఇంటి మీదకి శాపం వస్తుంది. అదే నీతిమంతుడుగాను ఉంటే నీ ఇంటి మీదకి దేవుని యొక్క ఆశీర్వాదము వస్తుంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఆశీర్వాదం కావాలా లేక శాపం కావాలా, దేవుడు కావాలా దెయ్యం కావాలా, ఏ ఆశీర్వాదం ఈరోజు మనకు కావాలి? ఇప్పటి వరకు ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నావు? ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకో. ఇక్కడ చక్కగా మాటలు సెలవిస్తున్నాయి, ఇదిగో నీతిమంతుడింటి మీదకి ఆశీర్వాదము వచ్చును. నీతిమంతుడైన యేసుని నువ్వు చేర్చుకుంటే, నీతిమంతుడైన యేసు నీ ఇంట ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని సంగమా, దేవుని బిడ్డ, నా ప్రియ సోదరు సోదరుడా, ఒక్కసారి యేసుని ఇంట చేర్చుకుంటావా? యేసుని ఇంట ఉండాలని జక్కవలి ఆశపడతావా? జక్కవలి ఎదురు చూస్తావా? జక్కవలి హృదయంలో ఆయన నింపుకునే ఆశతో ఉంటే, ఇదిగో అక్కడున్న ప్రజలందరినీ విడిచిపెట్టి ఆ చెట్టు ఎక్కిన జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, జక్కయ్యా నేను నీ ఇంటికి వస్తాను, దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో ఈ మాటలు వింటున్న నీవు, యేసయ్యా ఇదిగో వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా, ఇదిగో నువ్వు నా ఇంట ఉండాలి అనుకున్నట్టయితే నీలో ఉన్నటువంటి, నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రభువుకు నచ్చనివి, యేసుక్రీస్తు వారికి నచ్చనివి సమస్తము నువ్వు విడిచిపెడితే దేవుడు నీ ఇంట ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దుతాడు, ఆయన స్వరము నీకు వినిపిస్తాడు, ఆయన నీతో మాట్లాడతాడు దర్శనాలు స్వప్నాల ద్వారా. నీ జీవితంలో, నీ కుటుంబ సభ్యుల జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడికి మహిమ కలుగును గాక. మరో మాటను చూసుకుందాం, చూడండి 2 రాజుల గ్రంథము 4:8-10. ఒక దినమందు పోగా స్త్రీ భోజనము గ్రమ్మని అతని బలవంతం చేసి గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చిన. చాలండి, దేవుడికి మహిమ కలుగునుగా. యేసుని ఇంట్లో ఉండాలంటే నువ్వు మరో పని చెయ్యాలి, అదేంటంటే పరిశుద్ధులకు ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దైవజనుని పిలిచి తరచుగా తన గృహంలో ఆతిథ్యం ఇస్తున్నప్పుడు దేవుడు ఆ గృహాన్ని దీవించాడు అని మనకి ఇక్కడ కనపడుతుంది. కనుక యేసయ్యని ఇంట్లో ఉండాలంటే పరిశుద్ధులైన వారికి, దైవజనులు, దైవ సేవకురాలకు, దేవుని పనిచేసే వాళ్ళకి, విశ్వాసులకు, సంఘ పెద్దలకు, ఇలా అనేక మందికి పరిశుద్ధులకు సంవత్సరంలో కొన్ని రోజులు నువ్వు నీ ఇంట వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఆతిథ్యం ఇవ్వటం ద్వారా దేవుడు నీ ఇంట్లో ఉంటాడు. తల్లిదండ్రులు లేని బిడ్డలు అవ్వచ్చు, ఎదవరాళ్ళు అవ్వచ్చు, పరిశుద్ధులైనటువంటి వారిని నువ్వు చేర్చుకుని, ముఖ్యంగా ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు దైవజనుడిని తరచుగా ఆ ఇంట్లో, ఎందుకంటే నీ దైవజనులు పిలిచి ఎంతగానో ఆతిథ్యం ఇచ్చి
వారికి నువ్వు ఎంతగా సహకరించి ప్రేమిస్తే నీకు అంత దీవెన. ఎందుకంటే దైవజనులు ఎవరంటే యేసుక్రీస్తు వారు పనిచేసినటువంటి దైవజనులు, వారు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి వారు, యేసుప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వారు, యేసుప్రభు కొరకు నీకు చెప్పినటువంటి వారు, నిత్య నరకాగ్నిలో నుంచి నిన్ను తప్పించినట్టు వారు, రక్షణ మార్గంలో నీకు నడిపించేవారు. దేవుడికి మహిమ కలుగునుగాక. దైవజనులు అంటే సామాన్యులు కాదు సుమా, దైవజనులు అంటే నీకు దేవునికి మధ్యవర్తులై ఉన్నారు. వారు నువ్వు నశించిన దేవుడికి ఇష్టం లేదు, నువ్వు నశించిన ఇష్టం లేక దైవజనులు లోకాన్ని దేవుడు పంపించాడు. కనుక పరిశుద్ధులుగా ఆతిథ్యం ఇస్తే యేసయ్య నీ ఇంట్లో ఉంటాడు. ఆయన స్వరమును వినాలంటే, ఇదిగో ఆయన నీతిమంతుడిగా నేను తీర్చిదిద్దాలంటే దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన అంటాడు మొదటి మాటగా, ఆయన నీ ఇంట్లో ఉండాలంటే ఆయన స్వరం వినాలి, నువ్వు ఆయన స్వరమిని తలుపు తీయాలి. ఇదిగో రెండో మాటగా అంటాడు, ఆయన నీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందంటే, క్రీస్తు అన్న బండ మీద నువ్వు కట్టబడితే ఆయన నీ ఇంట్లో ఉంటాడు. అర్థమైనా? ఇంకో మాట అంటాడు, నీతిమంతులుగా తీర్చబడతాడు. ఇంకో మాట అంటాడు, పరిశుద్ధులుగా ఆతిథ్యము ఇవ్వండి. యేసు మన ఇంట్లో ఉండటం ద్వారా మనకి లాభమే తప్ప నష్టము లేదు. యేసు నీ ఇంట లేడు కనుక నువ్వు అనేకమైన నష్టాలను, కష్టాలను, ఇబ్బందులు, ఇరుకులను నువ్వు ఫేస్ చేస్తున్నావు. ఆయన ఇంట్లో ఉంటే యేసయ్య గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఆయన నీ ఇంట ఉండాలని కోరుకో, ఆయన హృదయంలో ఉండాలని కోరుకో. నీ వ్యాపారంలోను, నీ ఉద్యోగంలోను, నీ బిడ్డల చదువులలోను, నీ బిడ్డల రాకపోకల్లోను, నీ రాకపోకల్లోను, ప్రయాణాల్లోను, నీ పాడి పంటల్లోను దేవుడు మీతో ఉండును గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు మీ హృదయంలో నీళ్లు కట్టి పలింపు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఇంతవరకు ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ బిడ్డలతో తండ్రి యేసు నీ ఇంట్లో ఉంటే అన్న అంశాన్ని బట్టి నాయన ఈ దీనదాసుడి ద్వారా కొన్ని మాటలు నీ బిడ్డలతో మాట్లాడారు ప్రభువా. మాట్లాడిన ప్రతి మాట మీ బిడ్డల హృదయాల్లో నీళ్ళు కట్టి ఫలింపు చేయండి. ప్రతి ఒక్కరు నాయన ఇదిగో నువ్వు నాయన నీ స్వరము వారి వినటకు సహాయం చేయండి. వారి యొక్క గృహాలు ప్రభువా క్రీస్తున్న బండ మీద కట్టబడేలాగిన వారి ఆత్మీయ జీవితాలు, వారి గృహాలు ఉండటం సహాయం చేయండి. నీతిమంతులుగా వారిని తీర్చిదిద్ది రక్షణ మార్గంలో నడిపించండి. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే బిడ్డలుగా మీరు వారిని ఉంచండి. అలాగే ప్రభువా, జక్కయ్య ఏ రీతిగా నిన్ను చేర్చుకున్నాడో ఆ రీతిగా ఈ మాటలు వింటున్న బిడ్డలు నిన్ను వారి వెంట చేర్చుకున్నట్టుకు సహాయం చేయండి. వారి హృదయంలో చేర్చుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ వర్తమానం వినటువంటి బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, నన్ను నా పరిచర్య కుటుంబాన్ని దీవించు. ఎవరైనా రోగులైన వారు ఏదైనా బలహీనతతో అనారోగ్యంతో ఉన్నట్టయితే వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని, మహిమ ఘనత ప్రభావాలు పరలోకపు తండ్రి మీరు మాత్రం పొందుకోమని, నజరేయుడైన యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీశ్వర కృప, ఆదరణ కత్తిగు పరిశుద్ధాత్మ, దేవుని అన్యోన్య సావాసము, సమాధానము ప్రార్థన టీవీ ద్వారా ఈ వర్తమానం వినటువంటి బిడ్డలకు, లోకంలో సకల పరిశుద్ధులకును, ఇదిగో ఈ యొక్క సేవా పరిచయకును, ఈ యొక్క వర్తమానముకు సహకరించినటువంటి బిడ్డలకు దేవుని కృపా దీవెన ఆశీర్వాదం లోకంలో సకల పరిశుద్ధులకు సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమేన్. మీకు అందరు మరోసారి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మరి ప్రతి శనివారం 8:30 కాడ నుంచి 9 వరకు మరి ప్రార్థన టీవీ మచిలీపట్నం ద్వారా మరి ప్రసారం చేయబడుతుంది. తప్పగా ఈ కార్యక్రమాన్ని చూసి దేవుని యొక్క దీవెనలు పొందండి. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 6:00 నుంచి 6:30 వరకు ప్రార్థన టీవీ విజయవాడ ద్వారా ఈ కార్యక్రమం మరి ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని చూసి మీరందరూ ప్రభు దీవెనలు పొందవలసిందిగా దేవుని పేరట మనవి చేస్తూ, మిమ్మల్ని, మీ కుటుంబాలకు, మీ కలిగిన అంతటిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీకు అందరికి మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
నీ వంటివా.